రైతుబిడ్డ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. మనం అయితే ఈరోజు కూడా ఆయిల్ పంప్ చేస్తున్నాం. ఎవరు ఇబ్బంది పడుతున్నారు రైతులు అనేది చూడండి. ఆయిల్ పంప్ ఇన్ని రోజులు సబ్సిడీ అనేది లేక రైతులు సొంతం కొనేసుకోవాలంటే బోల్డ్ ఖర్చు అయిపోద్ది కాబట్టి ఇన్ని రోజులు ఆడటం జరిగింది. ఇప్పుడు మనకు సబ్సిడీ అందుబాటులో ఉంది కాబట్టి సబ్సిడీలో మనం చేస్తున్నాం. ఈ వరకు అయితే మీకు ఎంత వివరంగా నేను చూపిస్తాను. రైతుబిడ్డ ఛానల్ చూస్తూనే ఉండండి. ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు రైతులు అనేది. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ డౌట్లు ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు. నాకు వాట్సాప్ నెంబర్లో ఆయన పెట్టండి. ఒక అడుగు లేట్ అయ్యవచ్చు, లేట్ అయినా కానీ నేను రిప్లై అనేది ఇస్తాను, నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేయొచ్చు నాకు. ఎవరు ఇబ్బంది పడక్కర్లే. మీకు ఏ డౌట్లోనో నేను చెప్తాను. ఎవరు మోసపోవద్దు రైతులు అనేది. మనకు మెయిన్ అయిన సప్లై అనేది రావడం జరిగింది. మనం ఇది 4 ఇంగ్లాలు, 4 ఇంగ్లాలు వాటర్ వద్ద బోర్ అనేది మనం 4 ఇంగ్లాలు వాటర్ అనేది తీసుకుంటాం. దీని దాని మీద మనకి గేట్ వల్ల అన్నీ వస్తాయి. చూడండి ఆయిల్ పంప్ ఎలా ఉందో. అలా రావడం జరిగింది. గాడి కూడా సగ్గా తీశారు నీట్గా. మనకు ఛానల్ ఎంత ఉంటుంది ఇది? దగ్గర 10 ఎకరాలు ఫ్రెండ్స్. ఇది లోడ్ వేసుకుంటూ వస్తున్నాం పైప్ లైన్ టాటర్ మీద. అలా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ తిప్పేసుకోవచ్చు టాటర్ పామ్ వెళ్తాడు కాబట్టి. ఇతర పంటలు అయితే టాటర్ అనేది మనకు లోనకు రాదు, వెళ్ళదు. ఇబ్బంది పడిపోవాలి మన ఫ్యామిలీ తోట కాబట్టి ఇప్పటికప్పుడు లోనకి అలా మన అనుమతి తీసుకెళ్ళిపోవచ్చు టాటర్ అనేది. ఎవరు ఇబ్బంది పడకుండా మనకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, పని మొత్తం నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా సబ్సిడీ లేకపోతే మనం ఇప్పుడు దాకా వెళ్ళలేదు. చూడండి సబ్సిడీలు రావడంతో ఇప్పుడు మొత్తం నీట్గా చేసుకోవడం జరుగుతుంది రైతులు. రైతు బిడ్డ ఛానల్ ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలని నేను కోరుకుంటాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోలు నేను చేస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి. మనం అంతర పంటలుగా పామాయిల తోటలో ఉన్నాం. మినపచేలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవ్వండి మినప తోటలో మినపైర్లు కూడా వేసుకోవచ్చు. అంతర పంటల కింద వాడుకోవచ్చు. ఇతర పంటలు వాడకుండా పామాయిల తోటలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగానే ఉంటుంది. రైతులు ఏదో ఖర్చులు పోతాయి ఫ్రెండ్స్. ఏంటంటే చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, ఏమైనా పళ్ళాలు కట్ చేసుకుంటాం, చెట్లు బాగు చేసుకుంటా ఖర్చులు పోతాయి ఫ్రెండ్స్. అంతర పంటలు అయ్యి రైతులకి చేసుకోవచ్చు ఎవరైనా. మరి అయిపోయినాయి అంటాడే. ఎదరికేసి వదిలే సరిపోద్దాలు. నేను ఫస్ట్ చదువు చెప్తున్నాను మీకు. అప్పుడు ఇవన్నీ 3 అంగుళాలు మిగిలిపోతాయి మనకి. ఇప్పుడు సామనాడు వచ్చాయి వచ్చి అర్థమైపోయిందమ్మ నీకు మాట. ఇది చూస్తామండి. నువ్వు మాట్లాడరా ఇక మళ్ళీ వద్దేకా. నువ్వు ఇటు వచ్చాయి, నువ్వు ఇలా వచ్చాయి, ఇటు వచ్చాయి, మా దగ్గరకు వచ్చాయి.